విజయసాయి రెడ్డికి కీలక పదవి, ఇక ఢిల్లీ బాధ్యతలు ఆయనకే. రాష్ట్రంలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగిలేని విధంగా అధికారంలోకి రావడం వెనుక పకడ్బందీగా వ్యూహాలను రచించిన వారిలో కీలక నాయకుడు వి విజయసాయిరెడ్డి. క్షేత్రస్థాయి నుంచి పక్కా సమాచారాన్ని రాబట్టుకుని దానికి అనుగుణంగా పావులు గదిపారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో కలిసి పనిచేశారు. తెర వెనుకే ఉంటూ తెలుగుదేశం పార్టీని మట్టి కరిపించడంలో ప్రధాన పాత్ర పోషించారు. తటస్థులను పార్టీ వైపు మొగ్గు చూపించేలా చేయడంలో విజయవంతమయ్యారు. ప్రస్తుతం ఆయన దృష్టి అంతా కేంద్రంపై నిలిచింది. రాష్ట్ర అభివృద్ధికి జీవనాడిగా భావించే ప్రత్యేక హోదాను సాధించుకోవడంతో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులు, ఇతర ప్రాజెక్టులను మంజూరు చేయించుకోవడంపై విజయసాయిరెడ్డి దృష్టి సారించారు. దీనికోసం ఆయనకు బాధ్యతాయుతమైన పదవిని అప్పజెప్పబోతోంది వైఎస్ జగన్ సారథ్యంలోని ఏర్పాటైన కొత్త ప్రభుత్వం. న్యూఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధిగా విజయసాయిరెడ్డిని నియమించవచ్చునని తెలుస్తోంది. రాష్ట్ర కేబినెట్ మంత్రి హోదాను ఆయనకు కల్పించి అధికార ప్రతినిధిగా బాధ్యతలను అప్పగిస్తారని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఇది వరకు దేశ రాజధానిలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా కంభంపాటి రామ్మోహన్ రావును నియమించిన విషయం తెలిసిందే. ఇంచుమించు అదే స్థాయి బాధ్యతలను విజయసాయిరెడ్డి చేతుల్లో పెట్టవచ్చని అంటున్నారు. నిజానికి విజయసాయిరెడ్డికి ఢిల్లీ స్థాయిలో మంచి పరిచయాలే ఉన్నాయి, గట్టి పట్టు కూడా ఉంది. ప్రధానమంత్రి కార్యాలయంలో సైతం చక్రం తిప్పగల శక్తి సామర్థ్యాలు ఆయనకున్నాయి. దీనికి నిదర్శనం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు విడుదల చేసిన ఫోటోలే. సాక్షాత్తు ప్రధానమంత్రి కార్యాలయంలో కాలు మీద కాలేసుకుని విజయసాయిరెడ్డి కూర్చున్న ఒకటి రెండు ఫోటోలను అప్పట్లో తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీలో చేరబోతోందనడానికి ఈ ఫోటోలే సాక్ష్యాలంటూ అప్పట్లో టీడీపీ నాయకులు వాటిని మీడియాకిచ్చారు. బీజేపీ ఒక్కటే కాదు, కాంగ్రెస్ అధిష్టానంతో కూడా సాయిరెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయి. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆయనకు ప్రత్యేక అధికార ప్రతినిధి హోదాను ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పార్టీలో కూడా చర్చించినట్లు సమాచారం. అదే జరిగితే ఈ నెల 8వ తేదీన మంత్రివర్గ ఏర్పాటు సందర్భంగా విజయసాయిరెడ్డిని న్యూఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక లేదా అధికార ప్రతినిధిగా ప్రకటించడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన జీవో కూడా అదే రోజు విడుదల కావచ్చని సమాచారం. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ఇన్ని సీట్లు వస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం అంచనా వేయలేకపోయింది. బీజేపీ 250 సీట్ల దాకా వచ్చి ఆగిపోయి ఉంటే బాగుండేదంటూ స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వంటి తటస్థులతో బీజేపీకి ప్రస్తుతానికి ఎలాంటి రాజకీయ అవసరమూ లేదు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రభుత్వం పెట్టే షరతులు, డిమాండ్లను చెవికెక్కించుకోవలసిన పనీ లేదు. ఇలాంటి స్థితిలో విజయసాయిరెడ్డి వంటి అజాత శత్రువును ఢిల్లీలో కీలక బాధ్యతల్లో నియమించాల్సిన అవసరం వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఉంది. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలతో సాయిరెడ్డికి ఉన్న సన్నిహిత సంబంధాలు, ఆశించిన స్థాయిలో పరిచయాలు, కలుపుగోలు మనస్తత్వం, ఇవన్నీ రాష్ట్ర ప్రయోజనాలకు కొంతమేరకైనా దోహదం చేస్తాయనేది వైఎస్ఆర్సీపీ నేతల మనోగతం.